గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నేను తిరగను డొంకు, నాకు లేదు జంకు, నా పేరు వంకు. ఆంధ్రజ్యోతి వార్తలు ఇవాళ మరి 8వ తారీఖు 9వ నెల. బతికే బరువు, కుటుంబ ఖర్చులు పెరిగాయంటున్న తెలుగు ప్రజలు. సో మరి ఈ ఫిర్యాదు ఏపీ తెలంగాణలోనే ఎక్కువగా ఖర్చు పెరిగిందంటున్న వారు, ఏపీలో 71% ఉంటే తెలంగాణలో 67% అంట. ఇది ఎవరు రీసెర్చ్ చేశారో? మరి దేశవ్యాప్తంగా 58%. సో దేశవ్యాప్తం కంటే కూడా మన దగ్గర రేట్లు ఎక్కువ పెరిగినాయని ఫిర్యాదు చేస్తున్నట్ట. నిత్యావసరాల ఖర్చు కాక ఏపీలో 63% మందికి, తెలంగాణలో 67% మందికి. ఆగస్ట్ సర్వే ఎవరు సర్వే ఎవరు చేశారు ఇంతకీ? సిఎస్ఐ ఆగస్ట్ సర్వేలో వెల్లడి, తమ కుటుంబం ఇతరత్ర అవసరాల కోసం పెట్టిన ఖర్చు ఆగస్టులో భారీగా పెరిగిందని. మరి ఖర్చు పెరిగిందన్నారు కానీ ఆదాయం పెరిగిందని చెప్పుకోలేదా వీళ్ళందరూ? వీళ్ళని ఆదాయం పెరిగిందా లేదా అని అడిగి ఉండరు. ఒకవేళ చెప్పి ఉంటే ఆదాయం పెరిగిందని మంది ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నేను పేదవాణ్ణి అంటే నేను పేదవాణ్ణి పోటీ పడాల్సి వస్తుంది. యాక్చువల్గా డబ్బులు ఎంత ఉన్నవాళ్ళు కూడా నా దగ్గర లేదు 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 అని చెప్పాల్సి వస్తుంది. సో ఇది దీని మీద పోటీ పాడేస్తున్నారు. యాక్చువల్గా 44% ప్రజలు చెప్పగా ఆగస్టులో ఈ సంఖ్య 58 ఇట్లా పెరిగింది. సరే ఇంకా డెప్త్గా వెళ్ళొద్దు, డెప్త్గా వెళ్ళకూడదు వీటికి. ఇప్పుడు మనం బియ్యం పప్పులు ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి నిజమే, ఆదాయాలు కూడా మరి పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి సాధారణంగా రేట్లు పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా. సో మీరు గమనించండి, మీ జీతాలు పెరుగుతూ ఉంటాయి, మీ వేజెస్. మరి ఒక పని చేయడానికి ఒక లేబర్ రావాలంటే ఎంత తీసుకుంటారు గమనించండి మీరు. మరి అన్నీ పెరిగిపోతుంటాయి, మరి వాళ్ళ ఆదాయం పెరిగినట్టే కదా. సరే ఇక్కడ చూద్దాం. సనాతన ధర్మం కుష్ఠు ఎయిడ్స్ లాంటిది, ఉదయనిధి సౌమ్యంగా మాట్లాడిందంట. ఈ రాజు అయితే ఇంకా ఎరగదీస్తాడంట. చూడండి వీళ్ళ దగ్గర ఎంత విషయం ఉందో. సనాతన ధర్మం ఏం చేసిందిరా లుచ్చ? సనాతన ధర్మం అనేది నలుగురికి మేలు చేయమని చెప్తుంది. అహంకారం అసూయ ద్వేషాలు ఉండకూడదని చెప్తుంది. ఎంతోమంది గురువులు ఎన్నో విషయాలు, ఎంతసేపు వీళ్ళు సనాతనులు వీళ్ళ విషయాలు వీళ్ళే మాట్లాడుకుంటారు తప్ప ఇతర మతాలు ఏమవుతుందని కూడా పట్టించుకోరు. అయితే ఇంకా ఈ గొడవ పెంచడానికి చూస్తున్నారు తప్ప ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సరే అది పొరపాటు వచ్చింది అని అంటే ఇది తగ్గిపోయేది. కానీ ఆ మాట అనకుండా ఇంకా దాన్ని ఇంకా చాలామంది రెచ్చగొడతా ఉన్నారు. మరి ఉదయనిధి కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కుష్ఠ వ్యాధితో పోల్చారు గురువారం ఊటీలో జరిగిన కుష్ఠ వ్యాధి అంట. ఈ కుష్ఠ వ్యాధి ఒక వ్యక్తిని తినకుండా మరి చేయకుండా చేస్తుంది. మరి హిందువులు చూడండి, ఆడపిల్లలు కాస్తే అంటే సరే అన్నారు, దాన్ని పట్టించుకున్నారా, ఒప్పుకున్నారు, చట్టాన్ని వ్యతిరేకించలేదు. ఇంకేంటి, ఇంకా ఏదైనా తీసుకోండి, అస్పృశ్యత అంటరంతానము నేరం తీసుకుపోయి జల పడేస్తాం మిమ్మల్ని, ఒక మాట అంటే చాలు అన్నారు. సో అనని వాళ్ళని కూడా అన్నారు అని కూడా కేసులు పెట్టినవి ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి. సో మారుమాట లేకుండా వాళ్ళపైన మరి కేసులు నమోదవుతున్నాయి, జలాలు పడేస్తున్నారు. సో దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, ఎందుకంటే ఇది హిందువుల్లో అనాదిగా ఇది తప్పు జరిగిందని. మరి ఎంతోమంది దాన్ని తప్పు పట్టిన బ్రాహ్మణ్స్ పెట్టారంటారు, కానీ అసలు ఎంతోమంది బ్రాహ్మణ్స్ ముందుకు వచ్చి వీరేశలింగం పద్ధతులు లాంటి వాళ్ళు ఏనేనో ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. అయితే వీళ్ళందరూ అస్పృశ్యత నివారణ కోసం పాటుపడ్డారు. మరి మరి మహాత్మా గాంధీ తీసుకుంటే మరి ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని అప్పచెప్పాడు. ఆయన కనుక ఈ ఫీలింగ్ ఉంటే, ఆయన హిందుత్వంలో చూడండి, ఆయన అంబేద్కర్ దగ్గరికి రాణించేవారు కాదు. మరి అట్లానే నెహ్రూ కానీ ఎంతోమంది మహానుభావులు ఆ రోజు, మరి వల్లభాయ్ పటేల్ కానీ ఇంకా ఎంతోమంది మహానుభావులు వాళ్ళకి మనస్ఫూర్తిగా అప్పచెప్పారు రాజ్యాంగాన్ని రాయడానికి. అట్లా ఆయనకి ఎక్కడ ఇబ్బందులు కలగజేయలేదు, అంటే క్యాస్ట్ బేస్ పైన. అట్లాగే మనకు అక్కడక్కడ ఈ హిందువుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్లను పనిపెట్టడానికి వీళ్ళే రెడీగా ఉన్నారు. హిందువులే వీళ్ళు చట్టాలు అంత బలంగా చేశారు, వాళ్ళకి శిక్ష పెడితే ఎవడు వెళ్ళి వాళ్ళను ఈడిపోయడానికో లేక పెద్ద పెద్ద పార్టీలు వచ్చి వాటికి సపోర్ట్ చేస్తూ మాట్లాడరు. అవును ఇది అస్పృశ్యత నిజమే కరెక్టే అనో లేకపోతే ఇలా గట్టిగా బహిరంగంగా వచ్చి మాట్లాడరు. ఎవడైనా లోపల మాట్లాడితే వాని పని అవుతుంది. ఇక చూద్దాం, ఇలాంటి అంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే మాటల వల్ల అసలు అభివృద్ధి అనేదో
ప్రజల ఆకాంక్షలన్నీ పక్కకు పోయి ఈ గొడవ మొదలవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే వెంటనే ఏ హిందువులే మరి హిందువులలో ఇది ఉంది అది ఉంది అలా మొదలు క్రిస్టియన్స్లో లేదా అంటే వాళ్ళ దగ్గర కూడా ఎంతో ఉంది. మరి ఇప్పుడు తీసుకుంటే క్రిస్టియన్ అమెరికాలో మరి వాళ్ళు అయితే బానిసలను చేసుకున్నారు నల్లవాళ్లను. అసలు బానిసలు అంటే వాళ్లకు తిండికి అంటే ఏ రైట్ హక్కు ఉండదు వాళ్ళకి. వాళ్ళను కొనేవాళ్ళు అమ్మేవారండి. మరి ఎంత ఘోరం చేశారు మరి వాళ్ళు క్రిస్టియన్సే కదా, అలా ఎలా చేశారు చెప్పండి. సో అన్ని జాతుల్లో ఎన్నో ఉంటాయి. మనం దూరపు కొండలు నూనుపు అనుకుంటారు. ఇక్కడ మన హిందువుల్లో సఫర్ అయిన ముఖ్యంగా ఎస్సీలలో చాలామంది ఏమనుకుంటారంటే ఆ దేశాల్లో విభేదం లేదు, కులమతం లేదు, ఇక్కడే ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సఫర్ అయ్యారు, కానీ అక్కడ ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చర్చలు అయితే ఎవరు కులం అనరు. అఫ్కోర్స్ ఇప్పుడు గుళ్ళో కూడా ఎవరు అనరు. మరి ఊళ్ళల్లో అంటున్నారు కదా, ఎవరన్నారు ఎప్పుడో ఎక్కడో అని ఉంటారు. ఇప్పుడు ఎవడైనా తోల్తీస్తారు ఎవరైనా గుడికి రానివ్వరు అని తెలిస్తే. ఒక చిన్న ఛానల్కి వెళ్ళి అసలు దందందని ఇచ్చేస్తారు, పోలీసులు వచ్చేస్తారు, అందరి పైన కేసులు పెట్టేస్తారు, అందరి లోపల పెట్టేస్తారు. అందులో ఫార్వర్డ్ క్యాస్టులే ముందుంటారు చాలామంది. ఎవడు ఇప్పుడు అన్ని కులాలు బీసీలు కూడా ఇప్పుడు అందరు రియలైజ్ అయ్యారు, దానికి ఒప్పుకుంటున్నారు. మరి ఎప్పుడో జరిగినాయి, వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళ తాత ముత్తాతలు చేసి ఉంటారు కాబట్టి వాళ్లను ఇప్పుడు వాళ్ళ పని చేద్దామంటే వాళ్ళు బతికిలేరు, వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నది ఎవరు? వాళ్ళ పిల్లలు. సో మీ తాత ముత్తాతలు మా తాతల్ని ఇబ్బంది పెట్టారు, మీ తాతలు మా తాతలకు ఇలా కాశారు, మీ తాతలు మా తాతలు చెప్పులు వేయనియలేదు, ఇలా చెప్పి భ్రమ చేసి వాళ్ళ మతం మారుస్తారు. నిజంగా ఆ మతాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మలేదంటారు. అదే నమ్ముకుంటే మళ్ళీ ఇంకా పాపాలు అన్నీ పోతాయి. ఎలా నమ్మగలుగుతాం చెప్పండి? నమ్మితే పోతాయనడానికి ప్రూఫ్ ఏంటి, ఆధారం ఏంటి? అసలు ఊరికి నమ్మడం వల్లనే పోతే ఇన్ని పాపాలకు దేవుడు న్యాయం చేసినట్టు ఎట్లా అవుతుంది? మీరు ఒకసారి ఆలోచించాలి దయచేసి. ఇప్పుడు ఒక అతను జీసస్ని నమ్ముకుంటాడు ఒక రక్షకుడుగా, కానీ అతను 100 మందిని మోసం చేస్తాడు, లేదా ఒక 10 మంది ఆస్తులు లాగేసుకున్నాడు, లేదా కొంతమంది అమాయకులు ప్రాణాలు తీశాడు అనుకుందాం. ఒక దేవుని నమ్ముకుంటే అతని ప్రాణాలన్నీ పోతాయా? సారీ, అతని పాపాలన్నీ పోతాయా? ఒకవేళ పోతాయి అనుకుంటే దేవుడు మరి వీళ్ళకి న్యాయం చేసినట్టు అవ్వదు కదా. సరే, అవన్నీ కాన్సెప్ట్లు వేరు. అసలు ఈ కాన్సెప్ట్లు పక్కకు పెట్టి మనం అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఆ మాటల్లో తప్పేముంది? ఎస్సీ ఎస్టీలు మహిళలపై వివక్షను ఎత్తి చూపడం తప్పా అంటున్నాడు స్టాలిన్. మరే నాయన, కాలుకు దెబ్బ తగిలితే కాళ్ళ గురించే చెప్పాలి కదా. ఆ కాలు నొప్పి ఉంది కాబట్టి మనిషి వేస్ట్ కాడు అనకూడదు. ఆడు ఏలు బాగలేదంటే ఏలు బాగలేదనలే. సో ఇది ఒకటి ఉంది, ఆ విషయాన్ని మాత్రమే చెప్పాలి. కాకపోతే హిందుత్వంలో భరించేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎంత ఘాటుగా మాట్లాడినా అందరూ రియాక్ట్ అవ్వట్లేదు, ఏదో కొంతమంది. సో వీళ్ళు శత్రువుని కూడా క్షమించే బుద్ధి ఇచ్చారు వీళ్ళు, తరతరాలుగా మరి జీర్ణం అయిపోయింది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ వివాదం. బీజేపీ మోదీపై తమిళనాడు సీఎం ఆగ్రహం. స్వామీజీ దిష్టి బొమ్మల దహనం వద్దు. డిఎంకే కార్యకర్తలకు ఉదయనిధి పిలుపు. ఆ మంత్రులిద్దరిని తొలగించాలి బీజేపీ. ఉదయనిధి రాజాపై సుప్రీంలో పిటిషన్. దుస్తులు తీసి గుడికి దేవుడిని అవమానించడమే. సో సుప్రీంకోర్టులో రాజాపై కూడా కేసు వేశారు. ఉదయనిధి రాజాపైన ఇద్దరు ఇంతకుముందు ఉదయనిధి ఒకటే. 500,000 కోట్ల అప్పు. బడ్జెట్ రుణాలు గ్యారెంటీలు కలిపి అప్పుల కుప్పలుగా కుప్పగా రాష్ట్రం. 2022 మార్చి నోటికి 456,000 కోట్ల రుణభారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 24,500 కోట్ల అప్పు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అప్పు చేశారు. ఎంత 24 అంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31 తర్వాత అనమాట, అంటే ఈ 3 నెలల్లోనే. బాయ్ గాడ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రతి ద్వారా వెల్లడి. రాబోయే ప్రభుత్వాలకు అప్పులు తీర్చడం పెను సవాలే, భవిష్యత్ తరాలకు ఇబ్బంది అంటున్న ఆర్థిక నిపుణులు. ఇప్పుడు భవిష్యత్తు ఎవరు సీఎం అయినా ఇప్పుడైతే ఇంకా భయంకరమైన వాగ్దానాలు చేస్తున్నారు మనకి. అయితే ఈ వాగ్దానాలు ఇప్పుడు చూడండి, అనేసి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షలు ఇస్తామంటున్నారు. మరి ఇండ్లు లేని వాళ్ళకు 6 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి. అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇంటూ 12 లక్షలు ఇల్లు లేని వాళ్ళకి? ఇవన్నీ చేస్తూ ఉంటే
అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎంత డబ్బు ఉంది, బడ్జెట్ ఎంత, అసలు ఇన్కమ్ ఎంత ఉంది, అప్పులు ఎలా కడతారు, ఇవన్నీ చెప్పగలగాలి. ప్రతిపక్షాలను అడగాలి, మీరు ఎలా ఇస్తారు, అసలు బడ్జెట్ ఎంత, ఇంత ఎక్కడి నుంచి వేస్తారు, అంటే ట్యాక్స్ పెంచుతారా, పదేస్తారా, మళ్ళీ ఏం భూములు అమ్ముతారా, గవర్నమెంట్ భూములు అని చెప్పమని అడగాలండి. కాంగ్రెస్ పార్టీ ఇవ్విస్తుందంటే అవిస్తుందంటే ఇక గుదుడు 2 లక్షల రుణాలు ఈయన 1 లక్ష ఇవ్వడానికే కింద మీద పడి 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 ఇచ్చాడు. మొన్న మరి ఇచ్చారు ఎలక్షన్ ముందు అప్పు తెచ్చే కింద. మరి మనము ప్రతిపక్ష పార్టీలను కూడా అడగాలి, ఎలా మీరు ఇవ్వగలుగుతారు, ఎక్కువ ఇవ్వగానే మనం సంతోషంగా ఓట్లు వేసేస్తుంటాం. మన ఓటర్ మహాశయులు, ఈ ఓటర్లలో అజ్ఞానం బాగా ఉంది. ఎవడు ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళకు ఓటు వేస్తూ ఉంటారు, అది సాధ్యమా అసాధ్యమా, ఆ పార్టీ ఎలాంటిది, దాని చరిత్ర ఏంటి అని చూడాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ది ఉంటుంది. కానీ ఓటర్లో చాలామంది చదువురాని వాళ్ళు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కులమోను మతమైన పర్టికులర్గా యాంగిల్లోనే చూస్తున్నారు వాళ్ళు. దానివల్ల వీళ్ళు రాజకీయ నాయకులు ఈజీగా దాంతో ఆటలాడకడుతున్నారు వాళ్ళను. ఉదాహరణకి మీరు తమిళనాడులో తీసుకుంటే వాళ్ళకి హిందీ కొంచెం రాదు అనమాట ఎప్పటి నుంచో. ఆ హిందీ అని వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, హిందీ రాకపోవడం వల్ల మేము సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నాం అని లాయర్లు అంటున్నారు. మంచి మంచి కవిత్వాలు రాసేవాళ్ళు, నాకు హిందీ వచ్చింటే ఇంకా అద్భుతంగా, అంటే పుస్తకాలు రాసేవాళ్ళు, ప్రపంచమంతటా మాకు పేరు వచ్చేదని తపిస్తున్నారు వాళ్ళు. సరే ఇలా ఉంటుంది. వీళ్ళు మరి రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారు, అప్పులు కేసీఆర్ మోసుకొస్తున్నాడు, హామీలు పథకాలు ఇంకా వాటి మీద నడుస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పు అక్షరాల 5 లక్షల కోట్లకు చేరుకుంది. మరి దీనికి పరిష్కారం ఏముంది, మరి ఏం పరిష్కారం చూస్తారో చూడాలి. దేశం పేరు మారిస్తే పేదరికం పోతుందా, ఎవడు చెప్పాడా దేశం పేరు మారిస్తే పేదరికం వెళ్ళిపోతుంది అని ప్రధాని గారు చెప్పారా నాయన? మరి ఓళ్ళు చెప్పారమ్మా. కాంగ్రెస్కు భయపడే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో పేదరికం పోవడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. ఒక మనిషికి ఎప్పుడు పేదరికమే ఉండదు, ఒకడికి గౌరవం కావాలి. మరి కోల్కతా పేరు మారిస్తే, ముంబై పేరు మారిస్తే, బొంబాయి అని ముంబైకి మారిస్తే పేదరికం పోయిందా? ఇవన్నీ పేదరికం కోసం అని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా పోని? మద్యం మానిపించాలి, అందరిలో విల్ పవర్ పెంచాలి, పాజిటివ్ థాట్స్ డెవలప్ చేయాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి ప్రజల్లో, మరి ఇవన్నీ చేయాలి, సుమరితనం పోవాలి. మరి ఇవన్నీ ఎలా పోతాయి, అవన్నీ పోతే పేదరికం వెళ్ళిపోతుంది. ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్, ఢిల్లీకి వెళ్ళి కమలంగా మారుతున్న కారు. తెలంగాణకు పట్టిన చీడ పీడ బీఆర్ఎస్ పార్టీ, అమిత్ షావి దిగజారుడు రాజకీయాలు, బుక్ చేసిన పరేడ్ గ్రౌండ్ను గుంజుకున్నారు. సో మీటింగ్ కోసం పరేడ్ గ్రౌండ్ గుంజుకున్నారట. జోడో యాత్ర ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. సో రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేశారు. యాక్చువల్గా ఆయన తోడో యాత్ర చేయడం కరెక్ట్గా సెట్ అవుతుంది. కాంగ్రెస్ పాలిటిక్ చరిత్ర ఏంటంటే తోడో తోడో తోడో. సో తోడో పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, అది పొరపాటున జోడో యాత్ర అని పెట్టారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేక దేశం పేరు ఇండియా కూటమి అని చెప్పడము దరిద్రుడ. అసలు ఇండియా కూటమి అనకూడదు, ఎవడు ఐఎండి ఐఏ అనాలి, అది అబ్రివేషన్. అబ్రివేషన్ అబ్రివేషన్లా చదవాలి చాలా. అసలు ఎందుకు ఐఎండి ఐఏ అని ఉచ్చరించకుండా పేపర్ అన్నింటిలో కూడా ఇండియా ఇండియా అంటే మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు, కొడల కేసులు ఇవ్వచ్చు వీటిపైన, వీళ్ళ అందరిపైన మరి వీళ్ళ కంట్రోల్ ఉంటుంది. కానీ వీళ్ళ ఉదారవాదం ఉంటుందండి, వీళ్ళలో చాలా ఉదారవాదం ఉంది బీజేపీలో. ఉదారవాదం వల్ల ఈ యాక్షన్స్ తీసుకోకుండా వీళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నా, అంటే ఇంకా పెంచి పోషిస్తున్నట్టుగా ఉంది. నేను ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఐఏండి ఐఏ ఐఏ అనని పత్రికలన్నిటికీ హెవీ ఫైన్లు, అదే నేను అధికారంలో ఉంటే అలా చేసేవాడిని. మరి వీళ్ళు ఏం పీక్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇండియా ఇండియా ప్రతి చోట అంటుంటే ఎవడు దీన్ని తప్పుపడకుండా భారత్, సరే భారత్ భారత్ చిన్నప్పటి నుంచి మన భారత్ అంటున్నాం.
మరి ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకుంటే అది పెద్ద కష్టం ఏం కాదు అని ఇట్లా మార్చాల్సి వస్తుంది. మరి ఇది ఇంకా ఏంటి, రేవంత్ రెడ్డి ర్యాలీ ప్రారంభించాలు, కిలోమీటర్కు పైగా నేతలు కార్యకర్తలు ఈ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు కోసం జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ అందరికీ మనోధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. మరి ఈ నాయకుడు ఈ 8 ఏళ్ళ నుంచి దాదాపుగా ఎక్కడా కనబడలేదు. ఏంటో